నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇళ్ల మంజూరులు అవకతవకలు జరిగాయంటూ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఇంద్రానగర్ వాసులు బైఠాయించారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామంటూ ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకుని ఇప్పుడు స్థానిక బీఆర్ఎస్ లీడర్లకు ఇళ్లు కేటాయించాలని మండిపడుతున్నారు. 2 వారాలుగా తహసీల్దార్ కలెక్టర్లకు ఆవేదన చెప్పుకుందామంటే అరెస్టులు చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రనగర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత టోకన్ ఇచ్చిండ్రు. ఆ టోకన్ ఇచ్చిన సడన్ గా లక్కీ డ్రా అని చెప్పిండ్రు. వెళ్ళినాం పట్టుకోవాలా అంటే లక్కీ డ్రా వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? ఫ్లాట్ ఉన్నోనికి వెళ్ళింది, ఇల్లు ఉన్నోనికి వెళ్ళింది, ఆస్తి ఉన్నోనికి వెళ్ళింది, ఎంత మంది కారు ఉన్నోనికి ఇచ్చిండ్రు. డబల్ బెడ్రూమ్ లేనోళ్ళకి ఏమి వెళ్ళే లేనోనికి లేవని చెప్పిండ్రు. మీ అదృష్టం అన్నారు, మీ దురదృష్టం అంటారు. ఏమంటారు? గవర్నమెంట్ మా కోసం కట్టిన డబల్ బెడ్రూమ్ ఉన్నోనికి ఎట్లిస్తారు గవర్నమెంట్? అది లక్కీ డ్రా అంటారు. ఎట్లయితే లక్కీ డ్రా? పట్టువారైనా గిద్దారైనా ఇంటింటికి వచ్చి ఇంక్వైర్ చేయాలి. ఎవరికి ఆస్తులు ఉన్నాయి, ఎవరికి గుడిసె ఉంది, ఎవరికి ఏం లేదు. వీళ్ళు ఏడ బతుకుతురు, రోడ్డు మీద బతుకురా, ఏడ బతుకుతురు, కిరాయిలు బతుకుతురా అని ఏమి ఇంక్వైర్. ఇంద్రనగర్ డబల్ బెడ్రూమ్ ఇస్తామని